సత్య ఇది కదా సక్సెస్ అంటే విధంగా తన జీవితాన్ని అందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఒకప్పుడు చూస్తే తను విజిల్ కొట్టాడు ఇప్పుడు తనే విజిల్ కొట్టించుకుంటున్నాడు అని చాలా మంది కూడా ఇప్పుడు అనుకుంటూ ఉన్నారు సో అప్పట్లో చూసుకుంటే ఆయన మాత్రం జబర్దస్త్ చేశాడు అదే విధంగా చిన్న చిన్న ఈవెంట్స్ చేశాడు అదే విధంగా ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా డైలీ ఒక కూలీ లాగా చేసినటువంటి సందర్భాలు కూడా చాలా కూడా ఉన్నాయి సో అదే విధంగా తన జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు మాత్రం ఒక వన్ ఆఫ్ ది టాప్ రేటెడ్ మాత్రం ఆయన ఇండస్ట్రీలో నిలిచాడు సో ఒకప్పుడు మనకు చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ ఎక్కువగా చాలా సినిమాల్లో కనిపించారు కానీ ఎక్కువగా ఎవరు కూడా గుర్తించకపోవడం కానీ అయితే బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళని ఎవరు కూడా ఎక్కువగా చూడడం కానీ గుర్తించడం కానీ చేస్తూ ఉండరు సో అలాంటి క్రమంలోని సత్య కూడా అదే విధంగా అప్పట్లో చూసుకుంటే గబ్బర్ సింగ్ సినిమాలో కూడా కనిపించాడు ఫైటింగ్ సీన్ లో బిజీ అదే విధంగా పవన్ కళ్యాణ్ కి ఛాయం తీస్తూ ఇలా రకరకాలుగా ఈ ఒక్క సినిమాలోనే కాదు చాలా సినిమాల్లో కూడా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా కూడా ఆయన వర్క్ చేయడం జరిగింది సో అప్పట్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ చిన్న చిన్న ఛాన్స్ కోసం వెయిట్ చూసిన ఆయన ఇప్పుడు మాత్రం మన తెలుగు ఇండస్ట్రీలోనే అప్పుడు అప్పట్లో చూసుకుంటే బ్రహ్మానందం అదే విధంగా సునీల్ ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు వాళ్ళలాగా ఈయన కూడా ఒక మంచి గుర్తింపును సాధించి పెట్టుకున్నాడు సో రీసెంట్ గా వచ్చిన మత్తు వదలరా టూ సినిమాకి సంబంధించి ఆ సినిమాలో హీరో కన్నా కమెడియన్ సత్యకి మంచి పేరు అయితే దక్కిందని చెప్పొచ్చు చాలా మంది ఆ సినిమా చూసిన తర్వాత పబ్లిక్ టాక్ ఏ విధంగా ఉందంటే ఆ సినిమాలో హీరోగా సత్యనే చూసాం మేము హీరో మాత్రం ఏ మాత్రం కూడా కనిపించలేదు కానీ ఆ సినిమా మొత్తం మీద కూడా హైలైట్ అంటే కచ్చితంగా కామెడీయన్ సత్య మాత్రమే ఆ మన ఐన కామెడీ చూస్తే కచ్చి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆయనకు ముగ్ధులు అవ్వాల్సిందే అప్పట్లో సునీల్ కానీ బ్రహ్మానందం కానీ ఇలాంటి వాళ్ళు ఏ విధంగా కామెడీని పండించే వాళ్ళో ఇప్పుడు ఉన్నటువంటి కామెడియన్స్ లో ఖచ్చితంగా సత్య వాళ్ళలాగానే స్పాటిన్యూస్ గా మాట్లాడుతూ స్పాంటిన్యూస్ గా కామెడీని అందరికి కూడా పంచుతూ ఉన్నాడు సో ఇప్పుడు చూసుకుంటే కామెడియన్ ఒక వన్ ఆఫ్ ది ఫస్ట్ ప్లేస్ లో మాత్రం కామెడియన్ సత్య ఉంటాడని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉన్నారు సో సక్సెస్ కి నిదర్శనం ఏంటంటే ఒకప్పుడు విజిల్స్ వేసిన ఈయననే ఇప్పుడు ఈయన విజిల్స్ వేయించుకుంటున్నాడు అని చాలా మంది కూడా అనుకుంటున్నారు ఏదేమైనా ప్పటికీ కమెడియన్స్ సత్య మాత్రం చాలా మంది ఇప్పుడు వచ్చే కమెడియన్స్ కి ఇన్స్పిరేషన్ గా ఉండబోతున్నారని చాలా మంది కూడా ఫీల్ అవుతున్నారు